విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి రోజురోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల చదువుకు సంబంధించి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యా బోధన అనేది సక్రమమైన మార్గం అని చెప్పి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీళ్ళందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించి అక్కడ విద్యా బోధన చేసే కంటే ఆన్లైన్ బోధనే సక్రమైన మార్గం ఎంచుకుంది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ఈ సంవత్సరం విద్యా బోధనకు సంబంధించి ఒక ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించబోతున్నారు అలాగే ఒక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ వెబ్సైటు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులు పాఠాలు నేర్చుకోవచ్చు విద్యా బోధన అనేది జరుగుతుంది అంతే తప్ప ఏదో ప్రత్యేకంగా ఒక యాప్ క్రియేట్ చేయడం ఆ యాప్లో అందరూ ఆ టైంకి మొబైల్ పట్టుకొని ఆన్లైన్ ముందుకు రావడం ఇటువంటి నిర్ణయాలు చేయలేదు వాస్తవానికి యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం అలాగే ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించడం అనేది ఇది సరైన ప్రక్రియ ఇవి ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు ఎందుకు చెయ్యవు ఇలాగే అనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు కానీ ఇలా చేస్తే యూట్యూబ్ ఛానల్లో ఒక పాఠానికి సంబంధించి ఒక తరగతికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఐదో తరగతి విద్యార్థికి తెలుగులో ఒక మొదటి పాఠం ఒక దానికి సంబంధించి ఒక లెసన్ పెడితే గనక అది ఖచ్చితంగా ఐదో తరగతి విద్యార్థులు అందరూ కూడా ఆ లెసన్ని చూడొచ్చు వాళ్ళందరూ కూడా ఆ వీడియో ద్వారా ఆ పాఠం నేర్చుకోవచ్చు అదే ప్రైవేట్ కాలేజీలు అట్లా చేస్తే గనక వాళ్ళకు రావాల్సిన సొమ్ములు రావు వాళ్ళు చేయాల్సిన దోపిడీ వాళ్ళు చేయలేరు కాబట్టి అదే నేపథ్యంలో అందరికీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా స్మార్ట్ మొ మొబైల్స్ ఉంటాయి అన్న చెప్పలేం వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంటర్నెట్ స్మార్ట్ మొబైల్ యూజ్ చేస్తారు అనేది చెప్పలేం సో అందుకే ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంది ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా యోచిస్తోంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణలో స్టార్ట్ చేస్తున్నారు ఈ నిర్ణయ అధికారికంగా ప్రకటన కూడా వెలువడుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహాలోనే ముందుకు వెళ్తాయా ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి నేపథ్యంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం పూర్తిగా ఆన్లైన్లోనే కొనసాగే అవకాశం ఉందా అనేది ఒక విషయం ఫైనల్గా అంటే ఎగ్జామ్స్ సంబంధించి పరీక్షలు నిర్వహించే సమయంలో మాత్రం అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా అప్పుడు ఆలోచించాలని అనుకుంటుంది ప్రభుత్వం ఇప్పుడైతే మాత్రం ఇప్పటికే సమయం మించిపోతున్న నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల ద్వారానే పాఠశాలలు ప్రారంభించాలి అనేది ఇటువంటి టైంలో ప్రైవేటు విద్యా సంస్థల సంబంధించి కూడా ప్రభుత్వం కొరడా జులిపించే అవకాశం ఉంది ఆన్లైన్ క్లాసుల పేరుతో ముందుగా ఎవరైతే దోపిడీ మొద దోపిడీ మొదలుపెట్టారో భారీగా ఫీజులు వసూలు చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒక కసరత్తు చేస్తోంది అనేది కూడా ప్రధానంగా అందుతున్న సమాచారం అదే కనుక జరిగితే ఆన్లైన్ క్లాసుల పేరుతో ఇంకా పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు కూడా రాయక ముందే వాళ్ళకి ఇంటర్ తరగతులకు సంబంధించి ఆన్లైన్లో విద్యా బోధన చేస్తున్నాము అంటూ వేలకు వేలు ఫీజులు వసూలు చేసిన స్కూ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం కొరడా జులిపించే ఆలోచనలో ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న అంశం మొత్తానికి ఈ నిర్ణయం అయితే అద్భుతంగా ఉంది అంటున్నారు చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఒక వెబ్సైటు అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా బోధన చేయడం దాని ద్వారా అందరూ కూడా ఆ పాఠశాలలోకి వెళ్లకుండానే ఆన్లైన్ లో ఇంట్లో కూర్చొని ఆ పాఠాలు నేర్చుకోవడం అనేది మంచి విధానమే అనేది స్వాగతిస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి